ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి శు వారికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది మంచి రోజులు ప్రారంభమవుతాయనేటువంటి భావన నమ్మకం కలుగుతుంది ఏవి ఆందోళన పడకూడక ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి నోటీస్ వచ్చినా ఎలాంటి ఘటన జరిగినా నిబ్బరంగా ఉండి దాన్ని మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు ఎవరికీ భయపడకూడక అన్ని విషయాలు సక్రమంగా ఉండే విధంగా చూసుకుంటారు ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి పనులు కానీ ట్యాక్స్ లెగ్గొట్టే పనులు కానీ వీటన్నిటికీ మీరు చాలా దూరంగా ఉంటారు అన్నీ స్పష్టంగా ఉంటాయి మీ నీతిని నిజాయితీని అన్ని విషయాల్లో నిరూపించుకోగలుగుతారు మీ ప్రత్యర్థులకి రాజకీయంగా మీరు కొరకరాని కొయ్య అవుతారు రాజకీయంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఎందు ఎదుటి వర్గంలో ఉన్నటువంటి బలహీనతలే మీకు బలంగా మారతాయి వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాలు వాళ్ళకి సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వస్తాయి ప్రతి విషయంలోనూ బతికోణంలోనూ భగవంతుడు సహాయం చేస్తున్నాడనేటువంటి భావన కలిగి ఉంటారు మనం చేసినటువంటి దాన ధర్మాలు దైవ కార్యక్రమాలు ఇవి తప్పకుండా అక్కడికి వస్తాయని భావిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతి విషయంలో మధ్య కోణంలోనూ మీ ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చెప్పని ఎదురు చూసే వ్యక్తులకి చివరికి నిరాశ మిగులుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు స్థానికమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి కష్టపడి చేసినంత పోతుంది మళ్ళీ బదులుకొచ్చామనే పరిస్థితి ఏర్పడుతుంది కానీ మొండి బలంతో గుండె ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పోయిన చోట నేను వెతుక్కోవాలి వీరితోటి పోకూడదు ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అక్కడే శ్రమ చేయాలి అని మీరు భావిస్తారు అదేవిధంగా చేస్తారు అనుకూలమైన ఫలితాలు ప్రారంభమవుతాయి దైవానుగ్రహం ఉన్నట్టుగా స్పష్టంగా గోచరిస్తోంది అదే విధంగా రాజకీయ సంబంధాల విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధాల విషయాలు చిక్కా కలిగిస్తాయి అసలు విద్యా సంస్థలు ఉందని కొంతమంది అంటారు కొంతమంది లేదంటారు కొంతమందికి స్కూళ్ళు అంటారు కొంతమంది లేదంటారు అందులో కూడా ఒకటి చెప్పడం ఇంకోటి ఇంకోటి చెప్పడం ఏదో కంప్యూటర్ దగ్గర కూర్చొని విద్యాభ్యాసం చేసే కొత్త పద్ధతి వచ్చింది దానికి అలవాటు కావాలని చెప్పి చెబుతారు చాలామంది కదా అలవాటు కాదు ఈ విద్యా సంవత్సరం దాదాపుగా పోయినట్లేనని కొంతమంది వ్యక్తులు చెప్తారు ఆ మాటలో ఎంతో నిజమంతో కూడా తెలియదు ప్రతిరోజు ప్రతినిచ్చం అష్టములు తోటి లక్ష్మీదేవలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఆరావళి కుక్కోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి